పరిసర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగ యోధులే రమ్మ ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం వర చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీం జై భీం జనకుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం దళితాల జీవితాలలో వెలుగు నింపిన రోజు ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆయన జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాము ఏదైతే ఆయన జయంతి మా జీవితాలలో ఓ వెలుగు నింపింది ఒక సామాజిక స్థితి నుండి ఏదైతే అనగారిన వర్గాలను ఒక సామాజికంగా ఏదైతే వెనుకబాటు ఉన్నదో మాకు ఈ భారతదేశంలో కులము మతము అనే విభజించి మమ్మలను ఏదైతే ఊరుకు బయట ఉంచినటువంటి మమ్ములను ఈరోజు ఊళ్ళో నిలబెట్టినటువంటి గొప్ప చరిత్ర గలటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఎందుకంటే ఆయన మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ పోరాడి ఈ అనగారిన 85% ఉన్నటువంటి జనులను ఈరోజు ఏదైతే హక్కులను నిరాకరించబడ్డాయో ఓ మానవుల హక్కులను నిరాకరించబడ్డాయో వారందరికీ హక్కులు కల్పించినటువంటి ఒక గొప్ప ప్రదాత కాబట్టి ఆయన జయంతి ఉత్సవాలను ఈరోజు మేము గొప్పగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నాము ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తుతో హైదరాబాద్లో నిర్మాణం చేసి ఈరోజే ఇనాగ్రేషన్ చేయడం జరుగుతున్నది దానికి కూడా ఆయనకు మేము తెలంగాణ ప్రభుత్వానికి మా దళిత సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఎందుకంటే ఒక చరిత్ర ఏదైతే ఒక విగ్రహాన్ని నిలబెడతారో దాని చరిత్ర బయటకు వస్తుంది అందుకోసం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర గల వ్యక్తి కాబట్టి ఒక హైదరాబాద్ నగరంలో ఆయనను నిలువెత్తి విగ్రహాన్ని చూసుకునే అదృష్టం మాకు కూడా ఈరోజు కలిగిస్తున్న దానికి తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన దళిత సంఘాలకు ధన్యవాదాలు తెలుపుతూ జై భీం ఆధ్వర్యం లోపల ఆర్మూర్ పట్టణంలో గల అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా ఆయన గారి యొక్క జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా మేము ఈ దేశ రాష్ట్ర ప్రభుత్వ ఏలుతున్నటువంటి ప్రభుత్వాలకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందపరిచినటువంటి రిజర్వేషన్లను మా దళిత బీసీ ఎస్టీ అనగారిన వర్గాలకు రిజర్వేషన్లు ఉంటేనే వాళ్ళు అభివృద్ధి చెందుతారని చెప్పేసి ఆయన గారు ఏదైతే ఆలోచనతోటి రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందపరిచారో మరి ఆ యొక్క రిజర్వేషన్లను కాపాడే బాధ్యత మరి ఇటు తెలంగాణ ప్రభుత్వంపై ఉంది దేశ కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉంది మరి ఈరోజు 75 సంవత్సరాలు 76 సంవత్సరాలు అయినప్పటికీ మా దళితుల జీవితాలు బాగుపడలేదు మరి ఆ బాగుపడాలంటే అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లను మీరు ఖచ్చితంగా అమలు చేసినప్పుడే మేము బాగుపడతామని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాం మరి ఇటు కేంద్ర ప్రభుత్వం ఒక పక్క రిజర్వేషన్లను కొల్లగొట్టే విధంగా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలను అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ మరి మాకొచ్చే ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చే రిజర్వేషన్లకు తూట్లు ఒడిచే విధంగానే ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మరి ఒక పక్క పిహెచ్డి చేసే దళిత విద్యార్థులకు మరి ఫిలోషిప్ ఇవ్వకుండా కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి మరి దళితులను విద్యకు దూరం చేసే విధంగా వ్యవహరిస్తుంది పిహెచ్డి చేసే విద్యార్థులకు ఫిలోషిప్ ఇవ్వకుండా వాళ్ళను చదువుకు దూరం చేసే కుట్ర చేస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం మరి ఒక పక్క ఇటు తెలంగాణలో కూడా
బీజేపీ ప్రైవేట్ ప్రాణం చేస్తే వ్యతిరేకించే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా మరి తెలంగాణలో రెండు యూనివర్సిటీలు ఉంటే ఒక్క యూనివర్సిటీలో కూడా రిజర్వేషన్ పద్ధతిని పెట్టకుండానే అసెంబ్లీలో తీర్మానం చేసి రిజర్వేషన్లకు తూట్లు ఒడిచే విధంగానే మరి అతను వాళ్ళు చేశారని మేము భావిస్తూ ఉన్నాం. మరి తెలంగాణలో ఒక పక్క ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్లు చేస్తూ మరి ఒక పక్క ప్రైవేట్ పరాన్ని వ్యతిరేకించడం అనేది ఇది ఆలోచించదగ్గ విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కానీ మరి ఈరోజు ప్రైవేటు రంగాలను ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ పరం చేస్తే వ్యతిరేకించే కేసీఆర్ గారు మరి తెలంగాణలో కూడా ఉన్న రిక్రూట్మెంట్లన్నీ ప్రభుత్వ పరంగానే చేసి మాకు వచ్చే రిజర్వేషన్లను సక్రమంగా అందే విధంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే ఎస్టీలకు అడగకుండానే 10% రిజర్వేషన్లు పెంచి కేంద్రానికి పంపారో మరి ఎస్సీలకు ఈ దేశ చరిత్రలో ఎవడు అడగని విధంగా ఎవరు చేయని విధంగా 19% ఈ దళితులకు రిజర్వేషన్లు కావాలని మొట్టమొదటిసారి ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారు మరి తక్షణమే అత్యవసర సమావేశం అసెంబ్లీని ఏర్పాటు చేసి దళితులకు కూడా 19% రిజర్వేషన్లు కావాలా మా రాష్ట్రంలో అని చెప్పేసి కేంద్రానికి పంపాలని చెప్పేసి అంతటితోటి ఆగకుండా బీఆర్ఎస్ పార్టీ దేశ చరిత్రలో ఒక వీణాత్మకమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తుంది కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ప్రైవేట్ రంగాన్ని వ్యతిరేకించేది బీఆర్ఎస్ పార్టీ. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో విశాఖ హుక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పేసి అక్కడ ధర్నాలు చేస్తున్నటువంటిది బీఆర్ఎస్ పార్టీ. మరి తెలంగాణలో కూడా సింగరేణిని ప్రైవేట్ పరం చేయొద్దు అని చెప్పేసి వ్యతిరేకిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. మరి విద్యుత్ను, బ్యాంకింగ్ను, రైల్వేలను అన్నింటినీ ప్రైవేట్ పరం చేయొద్దని మొట్టమొదటి గలమిప్పినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారు. కాబట్టి ఈ కేసీఆర్ గారే చొరవ తీసుకొని ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తాం మేము అధికారంలోకి వస్తే అని మేనిఫెస్టోలో పెడతామని చెప్పేసి ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నిలుపగలిగే యోధులే రమ్మా, ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జనగుండెని నాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్, ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాది కాదు అని నాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. ఒక రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, గది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలనుభవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్ జై భీమ్, జనగుండెని నాదం,
అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. ని పిడికిలెత్తరో అహజననౌ జన అజ్ఞానౌ తొలుచుట కొరకో గాజై భీమని గుంతెత్తి నిన్న దించాలో. అహా బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమ, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు కోరిన వాడు, పీడిన జన కోసలనే తరిమిన వాడు. ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ చెండా, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట. మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. డాక్టర్ బిబి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఈరోజు భారతదేశంలో అతిపెద్ద పండగ అంటే అంబేద్కర్ గారి జయంతి. మరి అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు భారత రాజ్యాంగం రచించడం ద్వారా దేశంలో ఉన్న బలహీన వర్గాల పేద బలహీన వర్గాలందరూ ఈరోజు స్వేచ్ఛావాయువులు పీల్చుకొని సమాజంలో సమానత్వంగా బతకగలుగుతున్నారంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు సమాజంలో అందరూ తలెత్తుకొని బతకగలుగుతున్నారు. భారత ప్రజలందరూ ఈరోజు స్వాతంత్రం స్వేచ్ఛా స్వాతంత్రాలు పీల్చగలుగుతున్నారంటే కేవలం ఆయన పుణ్యం ద్వారానే అని ఈ సందర్భంగా తెలియక తప్పదు. అట్లాగే ఈరోజు తెలంగాణ ప్రభుత్వము మరి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద విగ్రహము మన రాష్ట్ర రాజధానిలో హైదరాబాద్లో ఈరోజు ఆవిష్కరించడం వాస్తవంగా చాలా సంతోషదాయకరమైన విషయము. ఈ సందర్భంగా అందరి తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అట్లాగే ఈ ప్రభుత్వం దాని ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి రాష్ట్రంలో కానీ దేశ భారతదేశ ప్రభుత్వం కూడా పేద బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరికీ ఏదైతే బాబాసాహెబ్ సూచించిన అన్నీ ఉన్నతంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని సందర్భంగా వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరొక విషయం ఏంటంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బాబాసాహెబ్ను అందరూ అత్యున్నతగా పొగుడుతూ ఉన్నారు. ఈరోజు అమెరికా ప్రభుత్వం కూడా ఈరోజు జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా అమెరికా ప్రభుత్వానికి కూడా మేమందరము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్స్. నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. మర చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి భారతరత్న విశ్వరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో దళిత ఐక్య సంఘటన ఆర్మూర్ డివిజన్ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు
తర్వాత వివిధ సంఘాల నాయకులు అందరూ కలిసి ఇవాళ జయంతిని బ్రహ్మాండంగా నిర్వహించుకున్న సందర్భంగా అందరికీ ఈ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగము మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాము. భారతదేశంలోని బడుగు బలహీన వర్గాల నాయకులకు తర్వాత నిమ్న జాతులందరికీ కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏమనగా అంటే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత రాజ్యాంగము భవిష్యత్తులో ప్రమాదాల్లో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు శుభ సందర్భం ఏంటంటే మన తెలంగాణలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో ఆవిష్కరించుకోవడం అనేది శుభ సూచకంగా భావిస్తూ ఉన్నాము. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి దళిత ఐక్య సంఘటన ఆర్మూర్ డివిజన్ తరఫున, అంబేద్కర్ సంఘాల తరఫున, ఆర్మూర్ డివిజన్లోని దళిత సంఘాల అన్న తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఇట్లాగే అన్ని ప్రభుత్వ రంగాలలో ప్రభుత్వంలో కూడా రిజర్వేషన్లు సాధించుకోవడానికి మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా అన్ని ప్రభుత్వ రంగాలలో కూడా రిజర్వేషన్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అందరికీ కూడా ప్రభుత్వం తరఫున, తర్వాత దళిత సంఘాల తరఫున అందరికీ ధన్యవాదాలు, జయభీములు తెలియజేస్తూ ఉన్నాము ఈ సందర్భంగా. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ ఆర్మూర్ డివిజన్ జిల్లా స్టేటు నాయకులందరికీ మరియు దళితులందరికీ శుభాభివందనాలు. ఈరోజు ఎందుకొరకంటే ఈ మన హైదరాబాద్లో 125 అడుగుల ఎత్తు విగ్రహం పెట్టడం చాలా శుభసూచకంగా మేము భావిస్తున్నాం. అలాగే పాఠ్యాంశాలలో కూడా అంబేద్కర్ జీవిత చరిత్రను చేర్చాలని మేము ఫస్ట్ డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విధంగా ఏంటంటే ఇది ఆరుమూరు డివిజన్లో ఇది సెంటర్ కాబట్టి ఇక్కడ కూడా మేము ఆరుమూరు మున్సిపాలిటీని డిమాండ్ చేయడం ఏమనగా ఇక్కడ కూడా 25 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము మా డివిజన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.